चलो भाई फिर मिलेंगे। भारत माता की जय। वंदे मातरम। चप्पल चप्पल। ఎవరు బాబు ఎవరో పట్టించుకొని గుడ్డివానిచే అందిస్తున్నావు దేశాన్ని కాపాడి వస్తున్న సిపాయిని బాబా రా మెల్లగా నీ పేరేంటి బాబు దుర్గా ప్రసాద్ యుద్ధంలో పాల్గొనడం అంటే ప్రాణాలతో చెలగాడమే కదా వెనక ముందు ఎవరు లేరా బాబు ఎందుకు లేరు పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు నిండు చోలాలుగా ఉన్న భార్య ఆస్తి అన్నీ ఉన్నాయి మా బాలరాజు పల్లెలో ప్రతి ఒక్కళ్ళు దేశం బాగుంటేనే ఊరు బాగుంటుందని అభిప్రాయపడేవాళ్ళే అలా ఉండటానికి కారణం వందనం మియాజాన్ నేను కలిసికట్టుగా ఉండటమే చాలా పొద్దుపోయింది నాకు నిద్ర వస్తుంది ఇక పడుకుందాం బాబా నేను నిద్రపోయినా మేల్కొన్న అంత అంధకారం నువ్వు పడుకో బాబు సరే చెడు అనబడే సైతాను పట్టినప్పుడు ఆ మంచిని నమ్ముకున్న వారు పాప కూపంలో పడుదురని భ్రమతో భయపడకు ప్రభువుపై విశ్వాసముంచి నమ్మినచో ఆ ప్రభువు సైతానును పారద్రోలి మంచిని తప్పక రక్షించును ఎవరు మా దుర్గా ప్రసాద బాబు మసీద్రో మియాజాన్ ఉంటాడు పిల్లు దుర్గా ప్రసాద్ బాలరాజులపల్లి ఇదేనండి అవును దుర్గా ప్రసాద్ గారి ఇల్లు ఎక్కడ ఏమైంది మా దుర్గా ప్రసాద్ గారికి ఏమైంది చాలా దుర్గమ్మ సాల్కో చెప్పండి ఏమైంది నీ బాధ ఆపుకోలేదు ఆస్తి ఉంది అయిన వాళ్ళు ఉంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు దుర్గా ప్రసాద్ నా అన్న వాళ్ళు ఎవరూ లేని నన్ను ఎంతో ఆప్యాయంగా చూశాడు యుద్ధంలో నాకు తోడుగా నిలిచి ఎంతో సహాయం చేశాడు అతని చెల్లెలతో నా పెళ్లి జరిపించి నా అనాథ బ్రతుకు ఒక వెలుగునిస్తానని ప్రతిరోజు చెప్పేవాడు ఏ దిక్కు లేని నన్ను చేరదీసిన ఆ దుర్గా ప్రసాద్ నా కళ్ళ ముందే శత్రువుల తూటాలకి బలైపోయాడు దుర్గా ప్రసాద్ కు బదులుగా ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళా బాగుండేది బాయ్ దుర్గా ప్రసాద్ తో స్నేహం పెంచుకున్న నీకు బాధ కలటం సహజమే దోస్తు చనిపోయాడన్న వార్త విని అతని కుటుంబం అల్లలాడిపోతుంది దోస్తులమైన మనం కూడా బాధపడుతూ కూర్చుంటే ఆ కుటుంబం కన్నీ తుడిపేవారు ఎవరు బాయ్ మిత్రుడు దుర్గా ప్రసాద్ మాట తిరుగులేనిది ఈ ఊరు నీదిగా భావించి ఇక్కడే ఉండి దుర్గా ప్రసాద్ చెప్పినట్లుగా అతని చెల్లెల్ని వివాహం ఆడి దిక్కుతోచని ఆ కుటుంబానికి ఒక అండగా నిలబడు బాబు